హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి పార్ట్ నెంబర్ 2 148 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి గుర్రానికి ఆహారం అందించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత నందలాల్ రత్నాకర్ మాట్లాడుకుంటారు. నందలాల్ రత్నాకర్తో సాయి ఇలాగే అందరితో బాగా మాట్లాడి వారందరినీ వశం చేసుకుంటున్నారు అని చెప్పి అంటారు. అప్పుడు రత్నాకర్, అవును నువ్వు చెప్పింది అక్షరాలా నిజం, అందుకని ఈ ఊరికి కులకర్ణి సర్కార్ అయినా ప్రజలకి అతని మీద ఏమాత్రం నమ్మకం లేదు, అందువల్లనే మన స్థల విషయంలో కూడా బాగా ఆలస్యం జరుగుతుంది. అతని మీద పూర్తిగా నమ్మకం ఉంచలేము, మనం కూడా వేరే విధంగా ప్రయత్నం చేయాలి. అసలు ఈ షీడీ గ్రామం ఎలా ఉందో చూద్దాము, అలాగే ఈ ప్రజల యొక్క అలవాట్లు వారి అలవాట్లన్నీ తెలుసుకుందాము అని చెప్పి వారంతా గ్రామంలోనికి వెళ్ళాలనుకుంటారు. అలాగే వారు గ్రామంలోనికి వెళ్ళి వారి గురించి మాట్లాడుకోవడం, వారి అలవాట్లు, వారి ఒకరికొకరు సహాయ భావం అన్నీ చూసి, ఇలా అయితే మనం వ్యాపారం ఇక్కడ చేయలేము, అలాగే లాభం చేకూరడం కూడా చాలా కష్టం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక వ్యాపారి దగ్గరికి రైతులు వచ్చి తన ధాన్యం అమ్మాలి అనుకుంటారు. వారు, నాకు 2 బస్తాల ధాన్యం కావాలి, చిరొక రూపాయికి ఇస్తాను అని చెప్పి అంటారు. అది గమనించిన రత్నాకర్ అతని దగ్గరికి వచ్చి, అరే నీకు అసలు బొత్తిగా వ్యాపారం చేయడమే తెలియనట్టుగా ఉంది, ఇలా అయితే నీకు లాభం ఎలా వస్తుంది? వాళ్ళు రైతులు, వారు నీ దగ్గర ధాన్యం తెచ్చి అమ్మాలనుకున్నారంటే వారి డబ్బు బాగా అవసరం. అలాంటప్పుడు నువ్వు వారితో ఎలా మాట్లాడాలంటే, నాకు 1 బస్తా ధాన్యమే కావాలి, ఎవరు తక్కువ ధరకు ఇస్తే వారితో కొంటాను అంటే అప్పుడు వాళ్ళే తక్కువ ధరకు అమ్ముతారు అని చెప్పి వారితో అంటారు. అది నిజమే అని ఆ వ్యాపారి, నాకు 1 బస్తా ధాన్యమే కావాలి, అది ఎవరైతే తక్కువకి ఇస్తారో వారి దగ్గరే కొంటాను అని వారితో అంటారు. అదేమిటి, మీరు ఇందాక ఇద్దరిది కొంటా అన్నారు చిరొక రూపాయికి అని అంటారు. లేదు, ఇప్పుడు నేను నా మనసును మార్చుకున్నాను, మీలో ఎవరైతే తక్కువ ధరకు ఇస్తారో వారి దగ్గరే కొంటాను అని అంటారు. వారు ఆశ్చర్యంగా, ఒక అతను నేను 90 పైసలకే ఇస్తాను అని చెప్పి అంటాడు. మరొక అతను ఇంకా తక్కువకి, అలా 50 పైసలకి ఒక అతను ఇవ్వాలనుకుంటాడు. ఒక అప్పుడు అతను డబ్బు ఇవ్వబోగా ఇంతలో సాయి వచ్చి, ఇలా అయితే నీకు ముడి సరుకుకు కూడా డబ్బులు సరిపోవు, ఎలా ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అంటారు. అప్పుడు సాయి, నాకు డబ్బు చాలా అవసరం, ఇలాంటప్పుడు నేను ఏం చేయగలను చెప్పండి సాయి అని అంటారు. అతను వ్యాపారి, నువ్వు సాయి మాటలు విని ఈ ధాన్యాన్ని నాకు ఇప్పుడు ఇవ్వకపోయినట్టయితే నేను వేరే రైతు దగ్గర ధాన్యం కొంటాను, మీ ఇద్దరి దగ్గర కొనను అని చెప్పి వారిని బెదిరిస్తారు. ఈ మాటలన్నీ వింటూ ఉన్న చుట్టుపక్కల వారందరూ అక్కడికి గుమిగూడుతారు. ఇంతలో సాయి, ఒక రైతు ధాన్యాన్ని అమ్ముతున్నాడు అంటే అతనికి అవసరమని కాదు, అతను పండించిన పంటకి లాభం చేకూరాలి, అలాగే అతని అవసరము తీరాలి, అంతేకాని పెట్టిన పెట్టుబడి కంటే తక్కువకు అమ్ముకోకూడదు అని చెప్పి అందరికీ సర్ది చెప్తారు. అప్పుడు ఊరిలోని రైతులంతా, అవును అందరు ఒక మాట మీదే ఉందాము, అప్పుడే మనకి మంచి జరుగుతుంది, సాయి చెప్పింది అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఇంతలో వ్యాపారి, సరే మీ మాట ప్రకారమే మీకు రూపాయికే ధాన్యం కొంటాను అని చెప్పి వారి దగ్గర ఇద్దరి దగ్గర రూపాయికి ధాన్యం కొంటారు. అప్పుడు మిగిలిన వారందరూ కూడా ఆనందిస్తారు. సాయి చెప్పింది చాలా నిజం, అందరం ఐకమత్యతో ఉన్నట్టయితే మనం లాభం చేకూరుతాము అని చెప్పి మాట్లాడుకొని అతనికి ధాన్యం ఇస్తారు, అలాగే వారికి డబ్బు చెల్లుతుంది. అలాగే సాయి, ప్రతి ఒక్క వ్యక్తి తన స్వార్థం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండి అందరితో మంచిగా ఉంటే అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది, అలాగే లాభము చేకూరుతుంది అని చెప్పి చెప్తారు. ఇంతటితో పార్ట్ 148 ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ.